హాయ్ అక్క, ఈరోజు ఏం చేస్తున్నావు? సండేస్ కదా స్పెషల్. సండే స్పెషల్ లాస్ట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఆల్రెడీ రైస్ కుక్ అవుతుంది ఇక్కడ. వన్స్ అగైన్ ఇక్కడేమో ఆయిల్ పెట్టాను. ఇక్కడ ఆల్రెడీ కలిపి పెట్టిన చికెన్ ఫ్రై చేసుకోవాలి. వావ్, అయితే చికెన్ అన్నమాట. ఆల్రెడీ ఎక్కిపోయింది కాబట్టి మనకి రైస్ అయిందో లేదో చూడాలంటే ఎలా అంటే తెలుస్తుంది. ఆల్రెడీ అయిపోయింది రైస్, చూసారా చిక్క. ఇది దానికంటే నువ్వు చెయ్యి అందులో పెట్టి రైస్ అయిందో చూస్తే ఇంకా బాగుంటుందమ్మా కదా. దాన్ని చెయ్యి ఇట్లా మనం కొంచెం వాటర్ వేసుకుని పెట్టుకుంటే అది సుయ్యమంటది. సయ్యమనే ఎందుకంటది? సయ్యమ అంటది సయ్యమని. ఇది అయిపోయింది అన్నమాట రైస్. ఫ్రై అయింది. వావ్, చికెన్ ఈలోపు ఫ్రై అయ్యేలోపు మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఎలా అంటే ఇది నేను మార్చుకుంటాం. ఇది రైస్ అయిపోయింది కదా, దీని పని దీన్నే నా పని నాదే. ఇప్పుడు రైస్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ చికెన్ ఫ్రై అవుతుంది కదా, వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాం. రుచిగా వండుతున్నా దగ్గర రుచి పెళ్ళడానికి పార్సల్ చేసి వండేసి రోజు పార్సల్ పంపించడం కష్టం కదా. ఏ అన్నీ మన అల్లయ్య పనులు కాదు. ఏ మ్యాగీయో అలాంటివి అంటే చేసేయచ్చు. మా చెల్లికి బాగా వచ్చిన వంట ఏంటి అంటే మ్యాగీ అండి. మ్యాగీ హాట్ వాటర్ ఏ కాఫీ కాఫీ ఆమ్లెట్ కూడా చేసిన చాలా అదృష్టం. ఆయిల్ హీట్ అయిపోయింది, మనం ఎగ్ కొట్టాలి. నేను మొన్నే కదా ఎగ్ కొట్ట నేర్చుకున్నాను కష్టపడి. చాలా కష్టపడ్డా అందుకే ఇప్పుడు నా దగ్గర నేర్చుకోవాలి. నెక్స్ట్ టైం ఇప్పుడు మాకు తీసి పెట్టచ్చు. నేను 6 వేస్తున్నా అన్నమాట ఎగ్స్, 6 5 5 వేస్తున్నా. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడండి, మ్యాథ్స్ కూడా రావట్లేదు. 6 తెచ్చాను అనుకున్నాను. 5 5 5 చికెన్ రెడీ అయిపోయింది. ఇది తీసేసుకుని మళ్ళీ ఇంకో ట్రిప్ వేద్దాం. చికెన్ పక్కన ఎగ్ చిన్న చిన్న పీసెస్ కింద దీంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను. సాల్ట్ నా స్టైల్ మాట ఇది. మీరు ఎలా చేసుకుంటారు నాకు తెలియదు. వాళ్ళ తగ్గట్టు వేసుకుంటారులే. పెప్పర్ వైట్ పెప్పర్ ఇది కొద్దిగా. చాలా తక్కువ వేస్తాను ఇది జస్ట్ టేస్ట్. ఈ లోపు మళ్ళీ కొంచెం ఉన్న కదా చికెన్ ఇవన్నీ తీసుకుని వేట్ చేస్తున్నాం.
ఎగ్ మనం ఇలా ప్లేట్లో తీసేసుకుందాం, అయిపోయింది కదా ఇది, తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఎగ్ అంతా కూడా. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని కలిపి వేసేసుకుందాం. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి, ఎక్కువ అక్కడ కొంచెం బాయిల్ అయితే సరిపోతుందట. కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం, అంటే ఎక్కువ అక్కర్లేదు, కొంచెం కొంచెం అంటే ఎంత, ఒక టేబుల్ స్పూన్లో కొంచెం మళ్ళీ వేస్తాను. ఫస్ట్ కొంచెం వేసుకోవాలి, కొంచెం వేసుకుని మళ్ళీ కలిపేసుకోవాలి. మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రైస్, రైస్ మనం ఇందులో వేసుకుందాం అన్నమాట. ఇది ముందు ఇలా కలుపుకుంటే మనకి కలిపినప్పుడు ఉండదు అన్నమాట, రైస్ పొడుపులాగా ఉంటుంది. మొత్తం రైస్ అంతా అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, అలాగే కొంచెం కారం, కొంచెం మసాలా. ఆల్రెడీ నేను రైస్ వేస్తాను కదా, సాల్ట్ ఎంత అంటే సరిపడా వేసుకోండి, నేను అంత ఎంత నేను చెప్పట్లేదు, టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అలాగే కొంచెం కారం, అంత కారం వేసి కొంచెం కారం అంటావా. మళ్ళీ సోయా సాస్ వేసుకుందాం. ఈసారి ఎన్ని చెంచాలు, ఈసారి కొంచెం ఎక్కువైంది అక్కడికంటే, అంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆచి చికెన్ మసాలా అన్నమాట, ఆచి వాళ్ళు ప్రమోషన్ చేయట్లేదు కొద్దిగా, ఒకసారి మనం కలిపేసుకుందాం. మళ్ళీ కొంచెం గరం మసాలా, వేసేసుకుని కలిపేస్తున్నాం. ఆల్రెడీ మనం ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కదా, మిక్స్ చేసేద్దాం. చాలామందికి డౌట్ రావాలి, ఇందాక వేరే పాన్లో చూసాము, ఇప్పుడు ఏంటి ఇందులో చేస్తున్నారని, అది ఇరికైపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ నేను మార్చే అన్నమాట. దీనిలోనే కూడా పెద్ద బేసిన్ పెట్టేసుకోక బెస్ట్, కలపడానికి మనకి వీలుగా ఉంటేనే మనకి రైస్ బాగా వస్తుంది, లేదంటే నేను వెళ్ళిపోతుంది రైస్. అందుకే నా మాటని పెద్ద బేసిన్ పెట్టేసి వాజీ తింటావా నువ్వు, రెడీ అయితే తింటాం. అలాగ నేను చెప్పినట్టే చేసాక మొత్తం అంత యాస్టీస్ మంది, ఇదంతా ట్రైనింగ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు. అండి అలాగా కలిపేసుకున్న దాంట్లో కొద్దిగా మనం లాస్ట్లో నిమ్మ చేసుకుందాం, కొంచెం రసం వచ్చి తాగితే బాగుంటుంది, ఇది బాగానే ఉంది రసం కొద్దిగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మనం ఆల్రెడీ చికెన్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కదా, మొత్తం వేసేద్దాం చికెన్. మొత్తం కలిపేసుకోవాలి. ఈ పక్కన కొంచెం చికెన్ మర్చిపోయాను, మర్చిపోలే ఎగుతుంది అండి మొత్తంగా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, నేను ఇక్కడ ఇలా కట్ చేసి వేసుకుంటాను అన్నమాట కొత్తిమీర.
అంతే రెడీ. ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ కలిపిద్దాం. ఇంకేంటి ఆలస్యం? తినేయడమే వేడి వేడిగా. ఓకే అయిపోయింది. ఇదే నా స్టైల్, చికెన్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా మనం, అది కొంచెం అలాగే నూరించే గుమ్మలాడే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ చేద్దాం. నీకు నువ్వు తిని చెప్పకూడదు, నేను తిని చెప్పాలి. టేస్ట్ సూపర్.